ఆరు నెలలోనే జరిగిపోతుంది. చెప్పండి. మీ రెండు ప్రశ్నలు, కాశీలో శవ పూజలు అన్నారు, అఘోరాలు చేస్తారు, అఘోరాలని సాక్షాత్తు శివస్వరూపంగా భావించి వారికి శవాలని అప్పగిస్తారు వాళ్ళ బంధువులు అన్నారు. సో ఈ శవ పూజలు చేసేప్పుడు శరీర భాగాలు తొలగించడం అంటే ఆ పూజా ప్రక్రియలో భాగంగా అలాంటివి ఏమైనా జరుగుతాయా? ఒకటి. రెండో ప్రశ్న, చాలా మందికి అనుమానం ఉందండి. రెండో ప్రశ్న, మీరు అఘోరా, మీరు అఘోరా పీఠాధిపతిగా ఉన్నారు, ఒక పీఠమే నిర్వహిస్తున్నారు, మీరు మీరెప్పుడైనా చేశారా? సార్ మీరు అడిగిన క్వశ్చన్ మరి విచిత్రంగా ఉంది. ఎదురు నాకు నాకు పెట్టేట్టున్నారు మీరు. అయినా కానీ చెప్తా, నేను అఘోర సాధన చేస్తానండి, అఘోర మంత్రాన్ని అనుష్ఠిస్తాను, కానీ అఘోరాల్లో పూర్తిగా నేను కలుసుకోలేదు. సాంసారిక జీవితంలో ఉండి అఘోర మంత్రాన్ని నేను రోజు అనుష్ఠానం చేస్తాను. మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, శవాలను తింటారా అని. ఎప్పుడు పడితే అప్పుడు తినరండి. పర్టికులర్ టైమే చెప్పా కదా, అది కూడా శవాన్ని కట్ చేసి ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినరు. ఒక చిన్న పీస్ కట్ చేసి అఘోర సాధకులు తింటారు. ఒకవేళ ఇష్టం లేకపోతే అది కూడా చేయటం, ఆ పీసును కళ్ళ కట్టుకొని కింద వదిలేస్తారు. శాస్త్రంలో కళ్ళ కట్టుకున్నా కానీ తీసుకున్నాను అన్న భావన ఉంటుంది కాబట్టి. ఇకపోతే ఆయన చెప్తూ ఉంటాడు పంచమకారాలు అని. పంచమకారాల్లో మనకి కావలసినవి ఉండేనండి, మంత్రము ముద్ర. పంచమకారాలు అంటే అవి పేరు మళ్ళీ మద్యము మాంసము మైథునము మంత్రము ముద్ర. ఈ ఐదిట్లో కూడా రెండే ప్రామాణికం, మంత్రము ముద్ర. ఇది ఏ శాస్త్రంలో రాసింది అంటే ఒకే ఒక పుస్తకంలో రాసింది, రుద్రయామీడం అనేటువంటి గ్రంథంలో. అంతేకాని కోసుకొని పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని తింటాం కాదండి. వేణుస్వామి, మీరు బీయింగ్ అఘోరా, బీయింగ్ అఘోరా వేణుస్వామిని మీరు ఎప్పుడైనా వారణాసి మహాశ్మశానంలో కానీ లేకపోతే కామాఖ్యలో కానీ ఆ సంవత్సరంలో ఒకసారి జరిగే మేళాలో కానీ మీరు ఎప్పుడైనా చూసారా? మీకు తారసపడ్డా? నేను చూడలేదండి. కామాఖ్య వెళ్ళి ఉంటారు ఆయన, వారణాసి ఎంతో మంది వస్తుంటారు ఆయన పర్టికులర్ వచ్చే టైంలో. నేను ఉండాలి లేకపోతే ఆయన కలవాలి అన్న భావం నాకు ఉండాలి, బట్ వచ్చారో లేదో కూడా నాకు తెలియదు. యాక్చువల్గా నిజంగానే తెలియదు. ఇది ఎట్లా ఉంటుందంటేనండి, ఇది ఎన్నో రకాల మంత్రాలు ఉన్నాయి, సాత్వికంగా చేసుకునే మంత్రాలు ఉన్నాయి. అసలు మీకు ఇంకా ఆశ్చర్యపోతారు చెప్తే, అశుద్ధాన్ని నోట్లో పెట్టుకుని కూడా చేసేటువంటి మంత్రాలు ఉన్నాయి, అఘోరాలు చేస్తారు. బట్ అవన్నీ బయటికి చెప్తామా అంటే అనవసరమైనవి సబ్జెక్ట్ చెప్పకూడదండి. సాత్వికంగా మంత్రం చదువుకుంటూ లబ్ధి పొందేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాకపోతే తంత్ర సాధన వల్ల కొంత తంత్ర సాధన మీన్స్ వీళ్ళు చేసే పనుల వల్ల, ఈ క్షుద్ర పూజల వల్ల, అది క్షుద్రం కూడా కాదు ఒక విధంగా, క్షుద్ర పూజల వల్ల ఫలితం 50 రోజుల్లోనే వచ్చేస్తుంది. కానీ ఆ తర్వాత జరిగే పరిణామాలు అన్బిలీవబుల్. నమ్మరగరు అడుక్కుతినే స్టేజ్కి వెళ్ళిపోతాడు. అదే మంత్రం చేశారనుకోండి, అనుష్ఠానం శాశ్వతంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, మొహంలో ఒక గ్లోనెస్ వస్తుంది. అఘోరాలు చేసే పనులన్నీ మనం చేస్తామా అంటే అవి జరగని పని. అసలు అఘోరా అనేవాడు ఒకడు తయారవడానికే ఎన్నో కష్టాలు పడతాడు. ముందర వాడికి ఆ ఇది ఉన్నదా లేదా అనేటువంటిది గురువుడు పరీక్షిస్తారు. పరీక్షించిన తర్వాత రకరకాల పరీక్షలు. సడన్ గా మనలో మనల్ని చూసే ఒక మనిషి వీడు అఘోరాగా పనికి వస్తాడు అని గురువు అనుకుంటే, వాడు దానికి ఒప్పుకుంటే ఇక్కడే ఉందని చెప్పి 4-5 రోజులు రాడు గురువు. వాడి ఓపికను ముందర పరీక్షిస్తారు. తర్వాత ఆ నగ్నంగా ఊరు మొత్తం తిరుగుంటారు. ఇలాంటివి చాలా కఠినమైనవండి, కష్టమైనవి. కానీ లోతు తెలిసే కొద్దీ నాకు గురువు మంత్రాన్ని ఇస్తున్నాడు అనే భావన కఠినంగా మనసులో పెట్టుకొని, అతను ఏం చేసినా పర్వాలేదు, నేను గురువునే నమ్మాను అని అనుకోగలిగితే అఘోరాగా తయారై అద్భుతంగా దేశాన్ని రక్షించడానికి పనికొస్తాడు, లోక కళ్యాణం చేయడానికి పనికొస్తాడు. అఘోరాలు ఎవరు కూడా నాకు తెలిసినంత వరకు బయటకొచ్చి మాట్లాడడం ఇలాంటివి ఉండవండి. వాళ్ళ వృత్తి, వాళ్ళ జీవనం ఏదో వాళ్ళు, వాళ్ళ ధ్యానం ఏదో వాళ్ళు, వాళ్ళ పూజలేవో వాళ్ళు,
ఇలా చేస్తూ ఉంటారు. రైట్, మరి ఈయన చేసిన పూజలలో